ప్రస్తుతం కనుక చూస్తే చీరాల రాజకీయం అయితే రసవత్తరంగా మారుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి భిన్నంగా చీరాల రాజకీయాలు అయితే మారుతున్న పరిస్థితి ఉంది. చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమంచి కృష్ణమోహన్ గతంలో కనుక చూస్తే మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా చీరాల నియోజకవర్గంలో ఒక తిరుగులేనటువంటి నేతగా పనిచేసిన పరిస్థితి ఉంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. తదనంతర కాలంలో కొనిజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు నడపడంలో బలంగా అయితే వ్యవహరించిన పరిస్థితి ఉంది. కొనిజేటి రోసయ్య శిష్యుడిగా ఆమంచి కృష్ణమోహన్ అయితే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009లో కొనిజేటి రోసయ్య ఆగి మరీ తన స్థానాన్ని తన శిష్యుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్కి ఇప్పించి కృష్ణమోహన్ గెలుపులో అప్పట్లో కొనిజేటి రోసయ్య కూడా కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారని చెప్పుకోవచ్చు. అయితే 2014లో దీనికి అనూహ్యమైనటువంటి రీతిలో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రం మొత్తం కూడా తన వైపుకు తిప్పుకునేలా చూసుకునేటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ గెలుపు 2014లో తెలుగు రాజకీయాలు మొత్తం కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు చూసేలా చేసుకున్న పరిస్థితి ఉంది. అలాంటి ఆమంచి కృష్ణమోహన్ తదనంతర కాలంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగాడు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆమంచి కృష్ణమోహన్ అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చెందారు. అప్పటి వరకు కూడా చీరాల్లో తనదైనటువంటి శైలిలో రాజకీయాలు చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ 2019లో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాదాపు అద్దంకి నియోజకవర్గంలో అనేక సార్లు ఓటమి చెందినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తిని అనూహ్యమైన రీతిలో చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టడంతో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి చేతిలో ఓటమి చెందారు. ఓటమి చెందిన తర్వాత ఆమంచి వర్సెస్ కరణం ఎపిసోడ్ అయితే చీరాలలో కొన్నాళ్ళు సాగిన పరిస్థితి ఉంది. అయితే అనూహ్య రీతిలో కరణం బలరాం కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడంతో అన్అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి కోసం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు ఇన్ఛార్జిగా అయితే నియమించారు. దాదాపు సంవత్సరం పైగా పర్చూరు ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ అయితే కొనసాగారు. ఆ తర్వాత పర్చూరులో గెలవటం అనేది అసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా తాను మొట్టమొదట ఎక్కడైతే రాజకీయాలు ప్రారంభించానో, ఎక్కడైతే కాంగ్రెస్ నుంచి ఎక్కడైతే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచానో తన సొంత నియోజకవర్గమైన చీరాల నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా పోటీ చేయాలి, ఇక్కడ ప్రజలు తను బలంగా కోరుకుంటున్నారు అనేటువంటి దిశగా ఆమంచి కృష్ణమోహన్ మళ్ళీ తన సొంత గడ్డ మీదకి అడుగుపెట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే కూటమి నుంచి ఆమంచి కృష్ణమోహన్ టికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన చీరాల కూటమి అభ్యర్థిగా ఆయన నియమిస్తారనేటువంటి ప్రచారం కొంతకాలంగా జరిగింది. అయితే తన సోదరుడు ఖచ్చితంగా చీరాల్లోనే పోటీ చేస్తాడు ఏదో ఒక పార్టీ తరఫున, లేకపోతే ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగుతారు కాబట్టి చీరాల నుంచి తను పోటీ చేయబోను, గిద్దలూరు అసెంబ్లీ స్థానం కావాలని ఆమంచి స్వాములు అయితే జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన అధిష్టానం అంటే ప్రతి చెప్పాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఆమంచి స్వాములకైతే టికెట్ దక్కిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన కూడా గిద్దలూరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్య రీతిలో ఆమంచి కృష్ణమోహన్ సైతం కూడా చీరాల్లో మళ్ళీ తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడపాలి, చీరాల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్కి బలమైనటువంటి వర్గం ఉందని చెప్పుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ కేవలం అతి తక్కువ కాపు ఓట్లు ఉన్నటువంటి చీరాల నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అనేది తెలుగు రాజకీయాల్లో ఒక చరిత్రగా లెక్కించవచ్చు. ఎందుకంటే దాదాపు 7,000 లోపే పరిమితమైనటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం చీరాల. అలాంటి చీరాల నియోజకవర్గంలో ఒకసారి కాంగ్రెస్ నుంచి మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపు ఏదైతే ఉందో ఆయన ప్రజానాయకుడు అని చెప్పుకోవడానికి అయితే ఇంతకు మించి నిదర్శనం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాంటి ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఢిల్లీ నుంచి కూడా కృష్ణమోహన్కి అయితే సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వైఎస్ షర్మిలతో కూడా ఆమంచి కృష్ణమోహన్ మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి కనుక చూస్తే ఆమంచి కృష్ణమోహన్ పోటీ అయితే చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు.